కొన్నిసార్లు మనం మనుషులు ఆశ్రయించినప్పుడు మనుషులు వీళ్ళు మాకు సహాయం చేస్తారు అనుకుంటాం, మనుషులు మమ్మల్ని పట్టించుకుంటారులే, మమ్మల్ని లెక్కేసుకుంటారులే, ఇక ఖచ్చితంగా వాళ్ళ దగ్గర నుంచి మేము ఏదో ఒకటి పొందుకుంటాం అనుకుంటాం. మనం ఆశ పెట్టుకుని వెళ్తే మన ఆశలన్నీ కూడా నిరాశలైపోతాయి. అప్పుడు మనకు అనిపించింది, అరే నేను నమ్ముకున్న వాళ్లే, అయ్యో నాకు సహాయం చేస్తారనుకున్న వాళ్లే, అయ్యో నాకు తోడుగా ఉంటానని చెప్పిన వాళ్లే, అయ్యో నా పక్షాన ఉంటానని చెప్పిన వాళ్లే నాకు ఇలా చేశారంటే అనుకున్నప్పుడు మనం కృంగిపోయిన స్థితిలో ఉంటాం, నిరాశ కలిగిన స్థితిలోకి వెళ్ళిపోతాం. అప్పుడు ఏం చేయాలి అర్థం కాదు, ఎవరి దగ్గరికి వెళ్ళాలి అర్థం కాదు, ఎవరిని ఆశ్రయించాలి అర్థం కాదు, ఎలా మాట్లాడాలి అర్థం కాదు, మన ఒళ్ళంతా చెమటలు పట్టే పరిస్థితి రావచ్చు, మన శరీరం అంతా కంపించిపోయే పరిస్థితి రావచ్చు, ఎలా మాట్లాడాలి కొన్నిసార్లు అడవుడిగా మనుషుల దగ్గర పరిగెత్తుకుని వచ్చిన తర్వాత వెంటనే సేవకుల దగ్గర ఉంటాం, అయ్యా నాకు ఏం మాట్లాడాలి అర్థం కావట్లేదు, ఎలా చేయాలి అర్థం కావట్లేదు, నా కుటుంబ పరిస్థితి ఎలాగుంది, నా బిడ్డల పరిస్థితి ఎలాగుంది, అయ్యా నా యొక్క జీవితంలో ఇలాంటి సంఘటనలు ఎదురయ్యాయి, మా జీవితంలో ఒక దారి లేదు, ఒక గమ్యం లేదు, ఒక గురి లేదు, ఒక ఆలోచన లేదు, అయ్యా నా జీవితం ఏంటి అగమ్యగోచరం అయిపోయింది అన్నటువంటి ఆందోళన ఉంటూ ఉంటాం మనం. ఆ సమయంలో నువ్వు చేయాల్సింది ఒకటే, ప్రభుని ఆశ్రయించినట్లయితే ప్రభువే నీ పక్షాన్ని న్యాయం చేస్తాడు. గట్టిగా చప్పట్లు కొడితే ఏమన్నా ఉంటుంది, మన జీవితంలో అనుకుంటాం ఎవరున్నారు నా పక్షాన్ని నాకు న్యాయం చేయగలిగిన వారు ఎవరున్నారు, నాకు తోడుగా ఉండేవారు ఎవరున్నారు, నన్ను పట్టించుకునేవారు ఎవరున్నారు అని నువ్వు బాధపడుతూ కృంగిపోతూ నిరాశ నిస్పృహలు వెళ్ళిపోతూ ఉంటావు. అప్పుడు ప్రభువా అని పిలిస్తే ప్రభు అంటాడు, నేనున్నాను, నేను నీకు సహాయము చేస్తాను. అప్పుడు నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఎవరు